ఈ రోజు ప్రాంగణంలో ఎన్ని వెహికల్ తిరుగుతున్నా ఆటోలు కానీ తర్వాత సెఫ్ట్ ట్యాంకులు ట్రాక్టర్లు ఏదున్నా ఉన్నా కానీ దానికి డీజిల్ ఇన్ఛార్జిగా మల్లారెడ్డి గారు ఎంతో శ్రమ కోర్చి ప్రతి సంవత్సరము ఒక నిమిషం కూడా తను అక్కడ నుండి కదలకుండా ఏ వెహికల్ ఆగకుండా ఈరోజు మనం ఇంత ప్రాంగణంలో ఈ లైట్ వెలుగుతున్నాయి స్క్రీన్లు వెలుగుతున్నాయి అంటే కారణం మల్లారెడ్డి గారు దానికి సపోర్ట్గా హనుమంతరావు సునీల్ రంగమయ్య గారు వీరందరూ కూడా ఎంతో చక్కగా వాలి సేవను అందిస్తూ ఉన్నారు మనకి ఎక్కడ ఒక నిమిషం ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి కార్యక్రమంలో కూడా వీళ్ళందరూ మనకు సహ సహకారాలు అందిస్తున్నారు ఒకసారి గట్టి క్లాప్స్ అండి మీరు క్లాప్స్ కొట్టట్లేదండి అండి వాళ్ళ మీద మీకు ఏమైనా కోపమా కావాలంటే కిందికి వచ్చిన కొట్టుకోండి కానీ ఇప్పుడైతే క్లాప్స్ కొట్టండి హనుమంతరావు మల్లారెడ్డి గారు నాకు ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి అవకాశం ఇచ్చినందుకు ట్రస్ట్ వారికి నా మీద నమ్మకం ఉంచి అందరికీ మరి ముఖ్యంగా గురుగారు రెండు వేల పన్నెండులో నాకు మొదటిసారి నాకు నాకు అవకాశం ఇచ్చి అది కంటిన్యూ అవుతున్నందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా వల్ల ఏమైనా డిస్టర్బ్ అయితే నన్ను క్షమించగలరని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి మరి మూడు నెలలకు ముందే పాల్వంత్ నుంచి విచ్చేసి హనుమంతరావు గ్రౌండ్లో వాటర్ వర్క్స్ కానీ ఇక్కడ చేసిన అన్నీ కూడా అద్భుతంగా చేశారు మరి రెండు నిమిషాలు వారి మాటల్లో విందాం హనుమంతరావు అందరికీ నమస్కారం అండి మరి మీరు ఇందాక చూసే ఉంటారు సేవాదాలు మరి మనమంతా కూడా కూడా భావంతోనే ఇక్కడికి వచ్చినాం మరి అందరూ కూడా మన గురువుగారు మనకి నేర్పింది ఏంటంటే సేవ చేయటం ఏదైతే మనం గురువుగారి దగ్గరను నేర్చుకున్నామో అది మరి మరి ఇతరులకు పంచడమే సేవ మరి అలాగనే మరి ఇక్కడ ట్రస్టీస్ హైదరాబాదు ట్రస్టీసు మరి కైలాసపురంలో ఎంతో అద్భుతంగా మరి కైలాసపురం అంటే కైలాసపురం లాగానే చేశారు మరి చూసే ఉంటారు మీరు ఎక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా బాత్రూమ్స్ కానీ భోజనాల కాడ కానీ భోజనాల దగ్గర కానీ ఎక్కడ కూడా మరి ఇబ్బంది పడకుండా ఎంతమంది జనం వచ్చినా కూడా ఎంతో అద్భుతంగా మనం చేసుకున్నాం మరి చేసుకున్నాం అంటే మీరు అందరం చెయ్యి చేయి కలిపితేనే మనం అందరం చేసుకోగలిగినాం మీరు పల్లెటూళ్ళలో పోయి మరి పుస్తకాలు డొనేషన్ పుస్తకాలు తీసుకొని డబ్బులు తీసుకొని రావటం వల్లనే ఈ యొక్క సుందర వందనంగా మనం చేసుకోగలిగినాం మీరంతా కూడా భాగస్వాములే మేము ఏదో ఇక్కడ ఈ నాలుగు రోజులు ఉండి చేసి వెళ్ళిపోయేవాళ్ళం మరి ఇక్కడ నుంచి మనం చక్కగా అద్భుతంగా ఇక్కడ మరి శక్తి స్థల్ ఇక్కడ మరి చక్కగా చేయాలా ఒక శ్రీడీ లాగా మరి ఒక తిరుపతి లాగా ఒక లాగా ఇక్కడ ఎప్పుడూ వెలిగిపోతూ ఉండాల మరి దే దీన్ని అందరూ చేయాలంటే మన అందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులలాగా వసుధైక కుటుంబం అని సార్ చెప్పారు మరి అలాగనే మన కుటుంబం కుటుంబంలాగా అందరం కూడా చేసుకోవాల ప్రతి రోజు కూడా ఒక ధ్యాన జగత్తు గురించి కానీ పిరమిడ్ జగత్తు గురించి కానీ మరి అదే శాఖార జగత్తు కానీ ఒక గంటసేపు ఒక గంటసేపు లోక కళ్యాణం గురించి మనం పనిచేద్దాం తర్వాత మిగిలిన టైం అంతా కూడా మనం సంసారం గురించి చూసుకుందాం అందరూ కూడా చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మీ అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను